Hello viewers, welcome or welcome back to my channel, EaseFoodie. So first, stove on just call and so then stove on just come on. So ఈ కర్రీకి అయితే మనకి ఆయిల్ ఎక్కువ పట్టదు సో నేనైతే అరౌండ్ ఒక గరిట ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఓకే ఒక గరిట అంటే మనకి ఆనియన్స్ వేగాలి కాబట్టి ఇంత యాడ్ చేస్తున్నాను ఇందులో మనం తాలింపు పెట్టుకుందాము సో తాలింపుకి ఏంటంటే నేను ఆవాలు సో హాఫ్ టీ స్పూన్ ఆవాలు నేను ఆవాలు తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు మినపప్పు శనగపప్పు అండ్ ఫైనల్గా కొద్దిగా ఎక్కువ జీలకర్ర సో జీరా అనేది చాలా బాగుంటుంది టేస్ట్కి సో మీరు జీరాని కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు కావాలనుకుంటే ఇప్పుడు మనకి తాలింపు వేగాలండి సో అందులోనే నేను ఏంటంటే సో మన తాలింపు వేగుతున్నప్పుడే మనము ఎండుమిరపకాయ సో నేను ఎండుమిరపకాయని ఒకటి తీసుకున్నాను అండి ఒకటి వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకోవాల్సిన లేదు మీకు కావాలంటే వేసుకోవచ్చు అందులోనే పచ్చిమిరపకాయ సో నేను రెండు కారంగా ఉండే పచ్చిమిరపకాయని తీసుకున్నాను వాటిని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని స్లిట్ చేసుకున్నాను ఇలాగా స్లిట్ చేసుకున్నాను మొత్తాన్ని ఇప్పుడు అందులోనే తాలింపుకి కరివేపాకు సో ఈ కరివేపాకు ఏంటంటే మా ఇంట్లోనే మొక్క ఉందండి సో ఆ మొక్క నుంచి రెబ్బలు తీసుకొని వేస్తాము ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటాయి కదా అని ఇప్పుడు కరివేపాకు రెబ్బలు యాడ్ చేస్తాం అండ్ ఇదేమి కెమికల్స్ ఏమి ఉండవు కరివేపాకు సో నేను ఈ కారం కూడా వేసేస్తాను మెయిన్గా మీకు ఒక కిచెన్ మేనర్స్ అనేది చూపించిపోతున్నానండి సో ఏంటంటే మనము తాలింపు చేసినా లేదా ఏమైనా ఫుడ్ ఐటమ్స్ని కుక్ చేసేటప్పుడు గరిటలు అవి ఉంటాయి కదా అవి పక్కన స్టవ్ మీద కానీ లేదా కిందన కానీ పెట్టేస్తుంటాము అలా పెట్టకుండా ఏంటంటే ఇలా కిందన ప్లేట్స్ కానీ చిన్న సైజ్ ప్లేట్స్ కానీ ఏమైనా పెట్టుకుని దాన్ని పెట్టుకుని అక్కడ పెట్టుకున్నారనుకో మనకి కిందన ఆయిల్ స్టెయిన్స్ అనేవి పడవు ఆయిల్ స్టెయిన్స్ కానీ లేదా ఫుడ్ స్టెయిన్స్ కానీ ఏమన్నా సరే కిందన పడవు సో మనకి ఎఫర్ట్ అనేది తగ్గుతుంది అన్నమాట క్లీనింగ్కి కానీ దానికి కానీ సో మనకైతే తాలింపు వేగిపోయింది సో తాలింపు వేగిందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే మనకి ఆవాలు అనేవి చిటపట్లాడుతాయి అనమాట అండ్ ఆల్సో మనకి పప్పులు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా సో అలా అంటే మనకి తాలింపు అనేది వేగిపోయిందని అర్థము సో మరీ పచ్చిగా వేగవలసిన అవసరం లేదు సో ఇందులోనే ఏంటంటే కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ సో జింజర్ గార్లిక్ పేస్ట్ చాలా కొద్దిగా యాడ్ చేసుకుంటాము సో నేనైతే ప్రియాదే వాడుతూ ఉంటాను ఎక్కువ లేదంటే హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ చేస్తూ ఉంటాను సో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇప్పుడు అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి సన్నగా అంటే ఇలా కట్ చేసుకోవాలండి ఆనియన్స్ని ఇలా స్లిట్లా కట్ చేసుకొని దాన్ని మనము యాడ్ చేసుకున్నాము సో నేనైతే అరౌండ్ 1 ఫుల్ ఆనియన్ తీసుకున్నాను 1½ ఫుల్ ఆనియన్ తీసుకున్నాను ఒక్కసారి మిక్స్ చేసుకొని వెంటనే ఆనియన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకొని కుక్ అవ్వాలండి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఎందుకంటే ఒకసారి మనకి ఆనియన్స్ అనేవి ఆయిల్లో ఒకసారి వేగాలి సో ఇప్పుడు ఏంటంటే సో తాలింపు ఘాటు ఎక్కువ వస్తుందని చెప్పి నేను ఎగ్జాస్ట్ చేశాను సో ఇప్పుడు ఏంటి ప్రెజెంట్ అండి మనకి ఆనియన్ అయితే ఇలా గోల్డెన్ కలర్లో ఉండాలండి సో ఫస్ట్ చూపిస్తున్నాము సో మనకి ఇలా గోల్డెన్ కలర్లో కొద్దిగా వేయితే చాలా ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టు అంటే
30-50% అయితే కుక్ అయినట్టు. ఇప్పుడు దీంట్లోనే వాటర్ యాడ్ చేసుకున్నాము. సో నేనైతే ఆనియన్స్ మునిగినంత వరకు కొద్ది వాటర్ యాడ్ చేస్తాను. సో మెజర్మెంట్ అయితే ఏం లేదు, ఎందుకంటే వెజల్ బట్టి అండ్ ఆల్సో మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి ఉంటుంది కాబట్టి. సో ఇలా ఆనియన్స్ మునిగినంత వరకు మనం వాటర్ యాడ్ చేసుకుందాము. ఎట్ దిస్ పాయింట్ మనం ఏంటంటే పసుపు యాడ్ చేసుకోవాలి. సో ఇది అరౌండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు. ఇప్పుడు అందులోనే టేస్ట్ సరిపడేంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పసుపు అనేది మీరు తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు అండి. సో ఇప్పుడు టేస్ట్ సరిపడేంత సాల్ట్. సో నేనైతే కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ అవి కుక్ అవ్వడానికి, ఆనియన్స్ కుక్ అయినప్పుడు మనకి ఆ సాల్ట్ అనేది ఆనియన్స్ పట్టడానికి అని కొద్దిగా యాడ్ చేస్తున్నాను. సో మరి లాస్ట్లో కూడా మనం టేస్ట్ చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు మొత్తం అంతా రెసిపీ అంతా రెడీ అయిపోయిన ముందు. సో మళ్ళీ కొద్దిగా చిన్నది వేస్తున్నాను అయితే. ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని అరౌండ్ 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. సిమ్ ఫ్లేమ్లో అంటే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో మనకి ఇలా హైలో పెట్టుకుని మగ్గించేసుకున్నాను అండి బేగ అయిపోతుందని. ఒకసారి ఉల్లిపాయ కుక్ అయిందో చెక్ చేద్దాము. సో ఒకసారి మిక్స్ చేసుకొని మనకి ఇలా ఉల్లిపాయ అనేది కుక్ అయిపోవాలి. కుక్ అయిందంటే మనము నెక్స్ట్ ప్రాసెస్ అని చేసుకోవచ్చు. కుక్ అవ్వకపోతే కనుక మీరు ఒకసారి మళ్ళీ మూత పెట్టుకొని ఒక్కసారి కుక్ చేసుకోండి. మనకు ఆల్మోస్ట్ అయితే కుక్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఇలాగా ఉంచుకో ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి మగ్గనిస్తున్నాను. సో మెయిన్వైల్ నేను ఒక బౌల్ తీసుకుని అందులో శనగపిండి, బేసన్ ఫ్లోర్. సో మనం తీసుకున్న క్వాంటిటీ తగినట్టు వేసుకోవాలన్నమాట. సో నేను అరౌండ్ 1.5 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకున్నాను. మీకు మళ్ళీ కొద్దిగా ఎక్కువ పడుతుందంటే చూసుకొని వేసుకోండి. ఇప్పుడు అందులో కొద్దిగా చూడండి శనగపిండిది అనమాట. సో అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను సో మెయిన్వేల్ అని చెప్పినట్టు శనగపిండి నీళ్ళలక్క మిక్స్ చేసుకున్నాను అండి. సో నేను పెద్ద గిన్నె తీసుకున్నాను అందుకే తక్కువ అనిపిస్తుంది. సో ఇప్పుడు దాంట్లోనే సో నేను అరౌండ్ 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేశాను శనగపిండి. సో దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకుని నీళ్ళ మిక్స్ చేసుకోవాలి. సో నేను ఇదేంటంటే బాయిల్డ్ పొటాటో. సో నేను ఎంత పెద్ద సైజ్ పొటాటో తీసుకుంటున్నాను. సో దీన్ని ఏంటంటే మనం ఇలాగ పిసికి అంటే చేతితో ఇలాగ స్మాష్ చేసుకొని వేసుకోవాలి. సో ఇలాగ స్మాష్ చేసుకుని వేసుకోవాలి. సో నేను పొటాటోని అయితే ఇలాగ స్మాష్ చేసుకుని వేసుకున్నాను. సో ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. సో ఇప్పుడు ఇందులో శనగపిండి మిశ్రమాన్ని యాడ్ చేసుకుందాము. శనగపిండి యాడ్ చేసుకున్నాను మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేయకుండా వదిలేస్తే ఉండలు కట్టేస్తుంది అన్నమాట. సో మిక్స్ చేసుకుని ఒకసారి అది అలా కుక్ అవ్వనివ్వాలి. సో ఇప్పుడు అందులోనే ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఈ పాయింట్లో ఏంటంటే మనము టేస్ట్కి అంటే సాల్ట్ సరిపోయిందో చెక్ చేసుకొని వేసుకుంటాము. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఏంటంటే ఆమ్చూర్ పౌడర్ కూడా యాడ్ చేస్తాను. సో సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట సో ఆమ్చూర్ పౌడర్. సో ఎక్కువ మీకు అంటే ఎక్కువ వద్దు అనుకుంటే తగ్గించుకొని వేసుకోవచ్చు. నేను అరౌండ్ 1/2 టీ స్పూన్ కన్నా అంటే 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ వేస్తాను అంటే 1/4 టీ స్పూన్ అనుకోవచ్చు. సో కొద్దిగా యాడ్ చేస్తాను. ఇందులో ఎంత కూడా యాడ్ చేసాను నేను. మరి మనకి పుల్లగా ఉంటే బాగోదు కదా. సో అందుకే కొద్దిగా ఉంచేసాను. సో ఒకసారి మిక్స్ చేసుకుందాము. అట్ దిస్ పాయింట్ మనము సాల్ట్ యాడ్ చేసుకుందాం. అంటే ఒకసారి నేను టేస్ట్ చూసుకుని సాల్ట్ యాడ్ చేస్తాను. నాకైతే సాల్ట్ సరిపోలేదు, కొద్దిగా యాడ్ చేస్తున్నాను. సో మనం పొటాటో కూడా యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా సాల్ట్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే కమ్మగా ఉంటుంది కదా పొటాటో. సో అందుకే కొద్దిగా సాల్ట్ అయితే ఇప్పుడు టేస్ట్ సరిపడినంత చూసుకొని యాడ్ చేసుకోవాలి. సో బాగా మిక్స్ చేసుకోండి. మనకి ఇప్పుడు ఆనియన్స్ అయితే కుక్ అయిపోయి ఆల్రెడీ బాయిల్ చేసుకున్న పొటాటోస్ వేసుకున్నాం కాబట్టి ఈ పాయింట్లో మనకి ఎక్కువసేపు మరగపెట్టాల్సిన అవసరం లేదు అంటే కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
జస్ట్ అలాగా మిక్స్ చేసుకోండి. ఒక్కసారి సిమ్లోనే ఉంచుకోండి. సో మనకైతే అయిపోయిందండి. సో నేనైతే ఒక్కసారి హైలో పెట్టుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే నేను దాంట్లోనే కొద్దిగా కొరియాండర్ యాడ్ చేస్తున్నాను. సో కొరియాండర్ యాడ్ చేసుకుని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. జస్ట్ ఇలా పైన ఆ కొరియాండర్ టేస్ట్ అంతా కూడా మనకి బాగుంటుంది అన్నమాట. సో ఈ కొరియాండర్ గురించి కూడా చెప్పాలి. సో ఇది కూడా ఏంటంటే మేము ఇంట్లో పండించుకుంటున్న కొరియాండరే, అంటే లైక్ ఇంట్లోనే మొక్కలు వేసామన్నమాట. సో ఇది ఎలా వేసామంటే ఇది ఆఫ్ చేసిందో చెప్తాను. సో ఫస్ట్ ఇది స్టవ్ ఆఫ్ చేసుకున్నాను, టర్న్ ఆఫ్ చేస్తాను. టర్న్ ఆఫ్ చేసిన తర్వాత ఒక్కసారి కొరియాండర్ వేసిన తర్వాత మూత ఒక్కసారి పెట్టండి. అప్పుడే కలిపకూడదు, మూత పెట్టుకోండి. సో ఈ కొరియాండర్ ఏంటి అంటే మా ఇంట్లో మేము మనకి మామూలు ధనియాలు ఉంటాయి కదండి. సో ధనియాలను అలాగే జస్ట్ ధనియాలు ఏంటంటే క్రష్ చేయాలి కొద్దిగా, అలా పెట్టకూడదు. చిన్నగా రెండు భాగాలు అతికినట్టు ఉంటుంది కదా. సో ఆ రెండు భాగాలు మనం ఇలా క్రష్ చేస్తే మనకి అక్కడ నుంచి విత్తనాలు వస్తాయి అన్నమాట. సో ఒక ధనియా మనకి రెండు ప్లాంట్స్ వస్తాయి. సో అలా వేసిందే ధనియాలు అన్నమాట. సో మీకు వీలైతే నేను అది కూడా టూర్ చూపిస్తాను, మా ఇంట్లో ఉన్న బాల్కనీ ఉన్న ప్లాంట్స్ అవన్నీ కూడా చూపిస్తాను. అంటే మేమేమి వేస్తున్నాము, మోస్ట్లీ మేము ఏంటంటే ఫ్లవర్ ప్లాంట్స్ అండ్ వెజిటేబుల్స్ వేస్తామంటే లీఫీ వెజిటేబుల్స్ మోస్ట్లీ కొరియాండర్, పుదీనా, ఇంకా వేస్తామంటే పాలక్, ఇంకా తోటకూర. సో ఇలాగా లీఫీ వెజిటేబుల్స్ వేస్తామంటే మనకి సీజన్కి మనకి ఫ్రెష్గా తినడానికి ఉంటుంది కదా. సో అందుకని ఎక్కువ అవి ప్రిఫర్ చేస్తుంటాం. సో మనకి ఇదైతే అయిపోయిందండి. సో జస్ట్ ఒకసారి ఒక్క నిమిషం అలా ఉంచిన తర్వాత జస్ట్ ఓపెన్ చేసుకుంటే ఎంత టేస్టీ అయినా బయటన మనకి రెస్టారెంట్లో ఎలా అయితే దొరుకుతుందో పూరి కూర. సో అలాగే వచ్చింది, మీకు చూస్తే కలర్ కూడా అలాగే ఉంది. సో జస్ట్ ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకోండి. చూసారా? సో మనకి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి అది చల్లారుతున్న కొద్దీ మనకి అది కన్సిస్టెన్సీ అయినా దగ్గర పడుతుంది, అంటే దగ్గర పడుతుంది అన్నమాట. అప్పుడు ఇంకా చిక్కగా అవుతుంది. అందుకని మనము ఈ లెవెల్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో హోప్ యూ లైక్ దిస్. సో మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆల్సో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.